హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫో ఫార్వర్డ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యి కొన్ని రోజులు అయింది చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు కానీ కొంతమంది పిల్లలు మాకు మేము బాగా చదివినా మాకు మా ఫ్రెండ్స్ కంటే తక్కువ మార్కులు వచ్చినాయి మాకు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి నైన్ పాయింట్ త్రీ వచ్చినాయి అని అంటున్నారు బాగా చదివే పిల్లలకి ఇప్పుడు టెన్ పాయింట్సే కావాలి దానికంటే కొంచెం తక్కువ వచ్చినా వాళ్ళు డిస్సాటిస్ఫై అయితే అవుతారు అది ఖచ్చితంగా మనకు తెలిసిందే నేను టీచర్ కాబట్టి అది కామన్గానే నేను చూస్తుంటాను కానీ ఇలాంటప్పుడు వాళ్ళు సాటిస్ఫై లేనప్పుడు ఏమైనా వాళ్ళకి సొల్యూషన్ ఉందా అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇలా పరిస్థితి వస్తుందని చెప్పి అఫీషియల్గా కొంచెం రిలీజ్ చేయడం అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది ఆ పాయింట్స్ నేను ఫస్ట్ చెప్తాను దాని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పాయింట్స్ ఏమంటే Approximately 5.38 lakh students are enrolled in that in the AP SSC board exam 2021. Due to the internal assessment policy of the Andhra Pradesh Education Department for the class 10 examination, most of the students will be able to pass the exam at ease, but some of the students will not be satisfied with the marks memorandum released by the board. So students will not be happy with the 10th class results 2021, will be given a chance to apply for the rechecking process. This step will greatly assist those students who want to get more scores than the printed and the current 10th result 2021 ap if you want to apply for the rechecking or re-verification you will have to fees pay the fees accordingly so మీరు రీ చెక్కింగ్ మామూలుగా అయితే ఈ రీవెరిఫికేషన్ అంటే మీరు ఏమైనా మార్కులు రాసి ఉంటే మీ పేపర్ని మీరు రీ చెక్ చేసుకునేకి ఉంటుంది కానీ ఇక్కడ కూడా మీకు ఏమైనా మిస్టేక్స్ జరిగింటే రీచెక్ చేసుకునేకి మీకు ఎట్లా గ్రేడ్ వచ్చిందనేది కూడా వాళ్ళు ఇక్కడ ఆప్షన్ ఇస్తున్నారు అని ఇక్కడైతే వదిలారు కానీ ఇది ఎంతవరకు ఇదో నాకు తెలీదు కానీ ఇంకోటి ఇంకోటి కూడా పాయింట్ ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది అది చూడండి మనబడి ఎస్ఎస్సి రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ వన్ బిల్ బి డిక్లేర్స్ టుడే అంటే ఇది ఆ రోజు కదా దీంట్లో అఫీషియల్ వెబ్సైట్లో రాయడం ఇలా అయితే ఉంది ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ఏపీ టెన్త్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ వన్ స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్ కెన్ అపియర్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ లెటర్ ద ఏపీఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్ ఫర్ అండ్ టైమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ విల్ బీ అవైలబుల్ సోన్ సో ఇక్కడైతే రిజల్ట్స్ వదిలిన రోజైతే అఫీషియల్ వెబ్సైట్స్లో అయితే రీవెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మీకు మార్క్స్ ఎక్కడ తగ్గినాయి ఏమి అనేది దానికి మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుందని ఉంది అలాగే ఇంప్రూవ్మెంట్ లేదంటే మీరు ఇంప్రూవ్మెంట్ రాసుకునేకి కూడా అంటే మీకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఇచ్చింటారు కదా సో ఎక్కడ తగ్గినా ఏ సబ్జెక్ట్స్లో కొన్ని దాంట్లో టెన్ వచ్చేసి ఉంటాయి ఒక టూ త్రీ సబ్జెక్ట్స్లో మీకు తగ్గినచ్చు సో మీరు అవి మాత్రం మళ్ళీ రీఅపియర్ అయ్యి అంటే మళ్ళీ రీ మళ్ళీ రీఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ లాగా కూడా రాసుకోవచ్చు అని ఇక్కడైతే జరగడం అయితే చెప్పడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు మీ స్కూల్తో మీరు బాగా చదివే పిల్లలైతే మీ మీ స్కూల్ టాపర్స్ అయితే మీరు అఫ్ కోర్స్ మీ యొక్క ప్రిన్సిపల్ హెల్ప్ మీ యొక్క హెడ్ మాస్టర్ హెల్ప్ మీరు తీసుకోవచ్చు మాట్లాడచ్చు ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా ప్రతి ఒక్క హెడ్ మాస్టర్కి ఇవ్వడం అయితే జరిగింది ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి ఆన్లైన్ అంటే అఫీషియల్ బోర్డ్ వచ్చేసి ఏదైనా కాంటాక్ట్ వాళ్ళకి ఇచ్చింటుంది అంటే స్టూడెంట్స్ వల్ల ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి అని ఇచ్చినారు సో మీరు వాళ్ళకి మీ ప్రిన్సిపల్కి మీ యొక్క ప్రాబ్లమ్ని ముందర పెడితే వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్ని ఎత్తుకుపోయి వాళ్ళని చెప్పడం వాళ్ళు ముందర పెట్టడం అయితే జరుగుతుంది సో అప్పుడు ఈ రీవెరిఫికేషన్ ఎలా మార్కులు పోయినా ఏం మిస్టేక్ జరిగిందని రీచెక్ చేసుకునే ఛాన్స్ ఉంటుందేమో లేదంటే పూర్తిగా ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ మళ్ళీ రాసుకునే ఛాన్స్ కూడా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా మీకు ఇస్తుంది సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇది ప్రాసెస్ ఇప్పటికైతే అఫీషియల్గా ఉండేది ఓకేనా సో మీరేం టెన్షన్ పడద్దండి మీకు ఏమైనా అన్యాయం జరిగింటే కూడా ఖచ్చితంగా దానికి వీళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచించే మీకు ఉంటారు ఓకేనా ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అలాగే ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్ తగ్గుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి చెప్తాను సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ టేక్ కేర్